So hi, hello, this is Sartaj and welcome to NTV Health. So manam restructured ionized water and dani yokka benefits gurinchi telusukuntu vastunnamu. So ivala kuda dani gurinchi inkonni visheshalu ekku telusukundam. And we have Dr. Raju garu with us. Hello andi. So water lo micro clusters untayi antunnaru kada. So ee micro clusters valla humans ki etuvanti benefits untundi? Chala manchi prashna. మైక్రో క్లస్టర్స్ అనేటువంటి మామూలుగా అయితే రావండి. ఎందుకంటే నేను చెప్తాను కదా, అది పెద్ద జలపాతాల మించి పడితే ఏమైనా అంటే ఇట్ నీడ్స్ వెరీ హై డిగ్రీ ఆఫ్ ఇదన్నమాట. అంటే వాటర్ని బ్రేక్ చేస్తుంది, రీస్ట్రక్చర్ చేస్తుంది. అంటే మామూలుగా ఉన్నటువంటి నీళ్ళల్లో ఉన్నటువంటి దాని యొక్క క్లస్టర్ సైజు 20, 27, 25 అలా ఉంటే ఈ రీస్ట్రక్చర్ అయనైజ్డ్ వాటర్లో ఉన్నటువంటి మైక్రో క్లస్టర్డ్ వాటర్ ఎలా ఉంటుందంటే హెక్సగన్, అంటే 6 భుజాలతోటి ఉంటుంది. అంటే ఎక్కడ 26, ఎక్కడ 6, అంటే చాలా తొందరగా మన శరీరంలోకి పెనిట్రేట్ అవుతుంది. ఆ పాద మస్తకము 12 నిమిషాల లోపల మన ప్రతి సెల్కి కూడా ఈ కావలసినంత అబండెంట్ ఆక్సిజన్ వెళ్తుందన్నమాట. అంటే మన ప్రతి సెల్ కూడా యాక్టివ్గా ఉండడానికి, ప్రతి సెల్ కూడా కావలసినంత ఆక్సిజన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం చాలా హెల్దీగా ఉంటాం. అయితే ఈ మైక్రో క్లస్టర్ అంటున్నారు, మరి ఈ నీళ్ళని మనం ఇంకా ఏం చేయొచ్చు? మనం రోజు మామూలుగా వంటలు చేసేటప్పుడు ఏం చేస్తారు, బియ్యం ఉడికించే ముందు కొంత నానబెడతారు, పప్పు ఉడికించే ముందు నానబెడతారు. కానీ ఈ నీళ్ళల్లో నానబెట్టడం వల్ల అబ్జార్ప్షన్ చాలా తొందరగా ఉంటుందండి. సో అబ్జార్ప్షన్ ఆఫ్ ద ఫుడ్ 100% ఉంటుంది, అండ్ క్విక్గా ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్. అండ్ అలాగే మనం తింటున్నప్పుడు మనకు పూర్తిగా మనకి కావలసిన పుష్కలంగా ఏవైతే మనకి అవి లభించాలో అలాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా పూర్తిగా లభిస్తాయి. కాబట్టి మైక్రో క్లస్టర్ అనేటువంటిది అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్, అండ్ మైక్రో క్లస్టర్ అనేది అండ్ విచ్ క్విక్లీ పెనిట్రేట్స్ ఇన్ టు అవర్ బాడీ అండ్ విచ్ రిలీజెస్ మెలథానిన్ అంటారన్నమాట. ఒకవేళ ఈ నీళ్లు తాగిన తర్వాత చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతాము. అంటే డాక్టర్ పీటర్ ఆగ్రియన్, అతను కూడా నోబెల్ ప్రైజ్ విన్నర్ 2003లో, అతను దీని గురించి చాలా క్లియర్గా చెప్పారండి. ఏమన్నారంటే వాటర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్టర్ ఇన్ అవర్ బాడీ. అంటే ప్రతి సెల్కి వెళ్ళడానికి, కనెక్ట్ చేయడానికి ఇంకా వేరే వస్తువు అంటూ ఏమీ లేదు, వేరే ద్రవం ఏమీ లేదు. మన నీళ్ళ వలనే, నీళ్లు మాత్రమే అన్ని చోటుకి తీసుకువెళ్ళేటువంటి ట్రాన్స్పోర్టర్. కాబట్టి మన బాడీలో మోర్ దాన్ 75% నీళ్లు ఉంటాయి. కాబట్టి సో వాటర్ యొక్క ఉపయోగం అనేటువంటిది, ఇలాంటి వాటర్ తాగడం వల్ల ఉపయోగం అనేటువంటిది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. మంచి వాటర్ దొరుకుతున్నప్పుడు, మనకి ఒక చిన్న మెషిన్ ద్వారా దొరుకుతున్నప్పుడు, మరి ఇది కొనుక్కొని మనం పెట్టుకోవడం ఎంత ఉపయోగకరం అండి. ఈ స్మాల్ గుడ్ థాట్ విల్ గివ్ యూ అ బ్యూటిఫుల్ హెల్త్ బెనిఫిట్స్. వెరీ స్మాల్, యూ కెన్ కీప్ ఇట్ ఇన్ యువర్ కిచెన్ ఆర్ యూ కెన్ వాల్ మౌంట్ ఇఫ్ యూ వాంట్. మీరు 3 నెలలు ఇంట్లో లేకపోతే, పోనీ 1 నెల ఇంట్లో లేకపోతే, చక్కగా దాన్ని ఒక చిన్నపిల్లలు స్కూల్కి తీసుకెళ్లే బ్యాగ్ లాంటి దాంట్లో పెట్టేసుకొని చక్కగా మీతో పాటు తీసుకెళ్ళిపోయి అక్కడక్కడైనా మీరు వాడుకోవచ్చు. అది విల్లాలో వాడుకుంటారా, లేకపోతే మీ రిసార్ట్స్లో వాడుకుంటారా, లేకపోతే మీ టూరింగ్లోనే తీసుకెళ్తారా, అది మీ ఇష్టం. ఇట్ ఈస్ సో కంపాక్ట్. సో వాటర్ రీస్ట్రక్చర్ చేసేటువంటి ఈ వాటర్ అయనైజర్స్ చాలా బాగుంటాయి. కానీ నేను రికమెండ్ చేసేది, నేను వాడుతున్నది నేను చెప్తాను కాబట్టి, ఎనర్జిక్ కంగన్ వాటర్ అయనైజర్ ఫ్రమ్ జపాన్. దిస్ ఈజ్ ద బెస్ట్ వాటర్ అయనైజర్స్ ఇన్ ద వరల్డ్ అని చాలామంది డాక్టర్లు సైంటిస్టులు చెప్పారు. అవి చదివాము, కానీ నేను స్వయంగా వాడుతున్నాను. నాకు హెల్త్ బెనిఫిట్స్ వచ్చాయి, మా ఇంట్లో హెల్త్ బెనిఫిట్స్ వచ్చాయి. కాబట్టి నేను డెఫినెట్గా ఇదే తీసుకోమని నేను రికమెండ్ చేస్తాను. మీరు రికమెండ్ చేస్తారుగా, ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత పలానా హోటల్లో ఫుడ్ బాగుంది అంటే అంతే, నేను కూడాను. సో చూసారు కదా అండి, రీస్ట్రక్చర్డ్ అయనైజ్డ్ వాటర్ గురించి ఇవాళ తెలుసుకున్నాము. సో మరిన్ని విశేషాలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు NTV హెల్త్.